हाई फ्रेंड्स, वेलकम टू अवर चैनल। मन वीडियो लो रेस्टारेंट लो कनबड़े चिल्ली चिकेन 65 नी एला प्रिपेर चेसुकोलो चूद्दाम। चिल्ली चिकेन चिकेन 65 सेपरेट गा चेसुकुंटारु कदा, ई रेंडिंटिकी डिफरेंस लेकुंडा एला प्रिपेर चेसुकोलो ई वीडियोलो चूद्दाम। ముందుగా ఒక బౌల్ ని తీసుకొని దాంట్లో చికెన్ ని వేసుకోవాలి। నేను ఇక్కడ 1 kg తీసుకున్నానండి, మీ క్వాంటిటీని బట్టి మీరు తీసుకోవాలి। దీంట్లో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీస్పూన్స్, అలాగే రుచికి సరిపడా ఉప్పు 1/2 టీస్పూన్, పసుపు 2 స్పూన్స్, కారం, ధనియాలు, జీలకర్ర పౌడర్ 2 స్పూన్స్ వేసుకున్నాను। రెండిటిని మిక్స్ చేసి గ్రైండ్ చేసుకున్నానండి। అలాగే గరం మసాలా పౌడర్ 1 టీస్పూన్, కార్న్ ఫ్లోర్ 3 టేబుల్ స్పూన్స్, బియ్యం పిండి 1 స్పూన్, పెరుగు 2 టేబుల్ స్పూన్స్, రెడ్ ఫుడ్ కలర్ చిటికెడు వేసుకున్నాను, మీ కలర్ బట్టి మీరు వేసుకోండి, ఇది ఆప్షనల్। అలాగే కరివేపాకు, వీటన్నిటిని ఈ విధంగా కలుపుకోవాలన్నమాట। ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో లెమన్ జ్యూస్ 1/2 లెమన్ వేసుకున్నాను, అలాగే అజినోమోటో చిటికెడు వేసుకోండి, అలాగే జీడిపప్పులు, ఇవి కూడా ఆప్షనల్ అండి, కానీ ఇవి వేయటం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ వస్తుందన్నమాట, చాలా బాగుంటుంది। వీటన్నిటిని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి। మిక్స్ చేసుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి। ఒక 1/2 అవర్ తర్వాత దీంట్లో ఒక ఎగ్ ని బీట్ చేసుకొని వేసుకోవాలి। మీరు 1/2 కేజీ తీసుకున్నట్లయితే సగం ఎగ్ మాత్రమే వేసుకోండి। ఈ ఎగ్ ని ఈ విధంగా కలిసేటట్టు మనం మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి। చికెన్ ఎక్కువ ఆయిల్ లాగదండి, కొంచెమే వేసుకోండి। ఆయిల్ వేడైన తర్వాత చికెన్ పీసెస్ ని ఒక్కొక్కటిగా ఈ విధంగా వేసుకోవాలన్నమాట, సెపరేట్ సెపరేట్ గా వేసుకోండి। ఇలాగే అన్నింటిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు ఇవన్నీ ఈవెన్ గా ఫ్రై అవ్వాలంటే మనం ఇలా కలుపుకోవాలన్నమాట। ఈవెన్ గా ఫ్రై అవుతే ఇవి మనకి ఎక్కువగా ఫ్రై అయిపోకూడదండి, ముక్క లోపల ఉడికేంత వరకు మాత్రమే మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట, ఎందుకంటే మళ్ళీ వీటిని రెండోసారి ఫ్రై చేసుకుంటాం। ఇలా ఫ్రై చేసుకొని చల్లార పెట్టుకోవాలి। ఇవి చల్లారిన తర్వాత మళ్ళీ మనం డీప్ ఫ్రై చేసుకోవాలి। ఇవి చల్లారిపోయి మళ్ళీ మనం డీప్ ఫ్రై చేసుకుందాం। వీటి మళ్ళీ ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి। ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి। ఇలా చేసుకుంటే ఏంటంటే మనకి ముక్కలు పైన క్రిస్పీగా లోపల జ్యూసీ జ్యూసీగా బాగుంటాయి। ఇవి బాగా ఫ్రై అయ్యాయి, ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లోని తీసుకుందాం। ఇలాగే అన్నిటిని నేను ఒక ప్లేట్లోని తీసుకున్నాను। ఇప్పుడు అదే ఆయిల్లో పచ్చిమిర్చిని వేసుకోవాలి। పచ్చిమిర్చి ఎక్కువ పడతాయండి, ఎందుకంటే చిల్లీ చికెన్ 65 కదా। ఇవి కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత ఇందులో కరివేపాకును వేసుకోవాలి, కరివేపాకు కూడా ఎక్కువ పడుతుంది। కరివేపాకు వేసి క్రిస్పీగా అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు వీటిని సెపరేట్గా ఒక ప్లేట్లోనికి తీసుకోవాలి, చికెన్ వేసిన ప్లేట్లోనికి తీసుకోవద్దు, ఇలా సెపరేట్ సెపరేట్గా తీసుకోండి। అలాగే ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ ఉంచుకొని దాంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లిపాయ ముక్కల్ని వేసి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి। దీంట్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకును వేసుకోవాలి, అలాగే కొంచెం ఉప్పును వేసుకోండి, ఆ పచ్చిమిర్చికి సరిపడా ఉప్పును వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట। తర్వాత దీంట్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి। ఇవన్నీ కూడా బాగా కలిసిపోయినాయి కదా, లాస్ట్లో కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి। కొత్తిమీరని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయడమేనండి, ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే। చిల్లీ చికెన్ 65 రెడీ అయిపోయింది। దీన్ని నేను ఒక ప్లేట్లోని తీసుకుంటున్నాను। ఇది మీకు రోడ్ల మీద బండ్ల మీద ఎక్కువ కనపడదండి, ఎందుకంటే ఇది ఎక్కువగా రెస్టారెంట్లోనే చేస్తారు। సో దీన్ని పుదీనా చట్నీతో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది। పుదీనా చట్నీ నేను ఇంతకు ముందు కూడా చేసి చూపించానండి, కావాలంటే లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి। పుదీనా చట్నీతో తినడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందన్నమాట। చికెన్ పీస్ అయితే బాగా కుక్ అయింది, చూసారు కదా। మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా ఉందన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి। మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్।